ఫ్యాక్ట్ నెంబర్ 1. 2011లో పాకిస్తాన్ ఆర్మీ ఇండియా నుండి పాకిస్తాన్ బోర్డర్ దాటి వచ్చినందుకు ఒక కోతిని అరెస్ట్ చేసింది. ఇది పంజాబ్ బోర్డర్ ఏరియాలో జరిగింది. ఈ కోతి ఇండియా నుండి పాకిస్తాన్లో ఉన్న బహవల్పూర్ డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన వెంటనే అక్కడున్న లోకల్స్ దాన్ని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ అది వారి వల్ల అవ్వడం లేదు. అవ్వకపోయేసరికి అక్కడున్న వైల్డ్ లైఫ్ ఆఫీషియల్స్కి ఇన్ఫామ్ చేశారు. దాన్ని పట్టుకున్న వైల్డ్ లైఫ్ ఆఫీషియల్స్ అక్కడే దగ్గరలో ఉన్న బహవల్పూర్ జూలో దీన్ని ఉంచారు. ప్రస్తుతం మొహమ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి దీనికి కేర్ టేకర్గా ఉన్నారు. ముద్దుగా ఇప్పుడు దీనికి బాబీ అనే నిక్ నేమ్ కూడా పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం చూసే సినిమాలను బాగుంటే హిట్ అని లేదా బ్లాక్ బస్టర్ అని అంటుంటాం. అయితే ఈ పదాలు 1940 ముందు వరకు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబులు దాడి చేస్తే బ్లాక్ బస్టర్ అని, సైనికులు మెరుపు దాడి చేస్తే హిట్ అని అనేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒమన్ దేశంలో ఇల్లు లేదా షాపింగ్ మాల్స్ ఇలా ఎలాంటి కట్టడానికైనా తెలుపు రంగు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వేరే రంగు వేయాలంటే ప్రభుత్వం ఒక అనుమతి తీసుకోవాలి. మరియు ఏ కట్టడం కూడా 17 ఫ్లోర్లు మించి ఉండకూడదు. దీనికి సుల్తాన్ ఆఫ్ ఒమన్ చెప్పిన కారణం, ఒమన్ దేశం క్లీన్ అండ్ ప్లెజెంట్ ల్యాండ్గా ఉండడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మౌంటైన్ ఏదో మనందరికీ తెలుసు, అదే నేపాల్లో ఉన్న మౌంట్ ఎవరెస్ట్. కానీ అది ఎప్పుడంటే మనం అబోవ్ ద సీ లెవెల్ లెక్క పెడుతున్నప్పుడు. అదే మనం బిలో ద సీ లెవెల్ కూడా కన్సిడర్ చేసినట్లయితే, హవాయిలో ఉన్న మౌనకియా అనే ఒక పర్వతం మౌంట్ ఎవరెస్ట్ని దాటేస్తుంది. మౌనకియా ఒక ఎత్తు 10,205 మీటర్లు. మౌంట్ ఎవరెస్ట్ ఒక పొడవు 8,849 మీటర్లు. సో దాదాపు 1.4 కిలోమీటర్స్ తేడాతో మౌనకియా అత్యంత పొడవైన పర్వతంగా నిలిచింది. చెప్పాలంటే మౌనకియా అనేది ఒక వాల్కెనో. కానీ సగానికి పైగా మౌనకియా అండర్ వాటర్లో ఉండడం వల్ల దీన్ని కన్సిడర్ చేయడం లేదు. మేడ్ ఇన్ చైనా స్టిక్కర్స్. ఈ మేడ్ ఇన్ చైనా స్టిక్కర్ ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా చూడకుండా ఉంటారు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా చైనా ప్రొడక్ట్స్ చాలా ఫేమస్. దానికి కారణం వారి ప్రొడక్ట్స్ చాలా చీప్గా దొరకడం వల్ల. ఇంతలా ఫేమస్ అయిన చైనా ప్రొడక్ట్స్ మీద ఉన్న ఆ మేడ్ ఇన్ చైనా లేబుల్ ఎక్కడ చేస్తారో తెలుసా? ఆబ్వియస్లీ ఇన్ చైనా అనుకుంటే పొరపాటే. ఈ స్టిక్కర్స్ని సౌత్ కొరియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అవును, ప్రపంచం మొత్తంలో బిగ్గర్ మార్కెట్ కలిగి ఉండి వరల్డ్స్ ఫ్యాక్టరీగా పిలువబడే చైనా వాటి స్టిక్కర్స్ని మాత్రం సౌత్ కొరియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. రీజన్ నెంబర్ 1. హ్యూమన్ వర్క్ఫోర్స్ ఈజ్ ఈజీలీ యాక్సెసబుల్ ఇన్ సౌత్ కొరియా. సౌత్ కొరియాలో హ్యూమన్ వర్క్ఫోర్స్ చాలా ఎక్కువ. సౌత్ కొరియాలో పాపులేషన్ కౌంట్ టోటల్గా 51 మిలియన్, అంటే దాదాపు 5 కోట్లు. ఈ కౌంట్ చైనాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. కానీ ఇక్కడ పాయింట్ లేబర్ ఫోర్స్. చైనాలో ఉండేవారికి వేరియస్ కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ కొరియాలో చూసుకుంటే 60% కన్నా ఎక్కువ మంది లేబర్ ఫోర్స్ కలిగి ఉంది. ఇది ఒక రీజన్. రీజన్ నెంబర్ 2. క్వాలిటీ. చైనా మార్కెట్తో కంపేర్ చేస్తే కొరియన్ మార్కెట్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 2 స్టిక్కర్లు తీసుకుంటే, ఒకటి చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన స్టిక్కర్, రెండోది కొరియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన స్టిక్కర్. ఈ రెండిట్లో చూసుకుంటే మనకి కొరియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన స్టిక్కర్ డ్యూరబుల్గా ఉంటుంది. రీజన్ నెంబర్ 3. మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ కాస్ట్స్ లెస్ ఇన్ సౌత్ కొరియా. దీనికన్నా ముందు మనం ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి, దట్ ఈస్ కరెన్సీ. సౌత్ కొరియాని యొక్క కరెన్సీ వచ్చేసి కొరియన్ వాన్, మరియు చైనా యొక్క కరెన్సీనే యుయాన్. 1 చైనా యుయాన్ ఈజ్ ఈక్వల్స్ టు 187 సౌత్ కొరియన్ వాన్. అంటే సౌత్ కొరియా యొక్క కరెన్సీ రేట్ చైనాతో పోలిస్తే చాలా తక్కువ. దీనివల్ల సౌత్ కొరియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల తక్కువ ఖర్చుతో స్టిక్కర్స్ని ఈజీగా ప్రింట్ చేయవచ్చు. దీనివల్ల మెటీరియల్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది సౌత్ కొరియాలో. రీజన్ నెంబర్ 4. దేర్ ఆర్ మోర్ లోవేజ్ వర్కర్స్ టు హైర్. అంటే తక్కువ జీతానికి ఎక్కువ మంది వర్కర్స్ని పనిలో పెట్టుకోవడం. ఇంకా దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చైనాలో ఒక యుయాన్తో
ఒక యాపిల్ వస్తే కొరియాలో ఒక యువాన్తో 187 యాపిల్స్ వస్తాయి. ఇక్కడ సేమ్ లాజిక్, యాపిల్స్ ప్లేస్లో వర్కర్స్ ఉంటారు. సో ఫైనల్గా చెప్పాలంటే మోర్ లేబర్ ఫోర్స్, క్వాలిటీ మెటీరియల్, లో ప్రొడక్షన్ కాస్ట్, లో వర్కర్స్ శాలరీ, వీటన్నిటి వల్ల లో కాస్ట్ స్టిక్కర్స్ మ్యానుఫ్యాక్చర్ ఈజీగా చేస్తున్నారు. సో అందుకే చైనా సౌత్ కొరియాలో మేడ్ ఇన్ చైనా స్టిక్కర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది.